నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పచ్చటి దేశం శ్రీలంకలో ఇప్పుడు ఆకలి కేకలు, ఆగ్రహ జ్వాలలు, నెత్తుటి మంటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ దేశం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయింది. ప్రధాని రాజీనామా చేసి పలాయనం చిత్తగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ దేశం త్వరగా కోలుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ దేశాన్ని చూసి పక్క దేశాలు ఏం నేర్చుకోవాలి? అసలు ఈ పరిస్థితులకు కారణం ఏంటి? ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు విజయ్ బాబు గారు, ఆర్టీఏ మాజీ కమిషనర్. విజయబాబు గారు నమస్తే అండి. నమస్తే విజయబాబు గారు. శ్రీలంక ప్రస్తుత పరిస్థితికి కారకులు ఎవరు? అక్కడి పరిస్థితులు సామరస్యంగా సాధారణ స్థితికి రావాలి అంటే ఎప్పటికొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఏం చేస్తే వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఒకటి దానికి ఏమిటంటే, పూర్తిగా శ్రీలంక స్వయంకృతం అని చెప్పిన కొంతవరకు అయితే పూర్తిగా స్వయంకృతం అంటానికి కూడా వీల్లేదు. కొంత ఏంటంటే ఆ పరిస్థితులు, అంటే రాబోయేటువంటి విపత్కర పరిస్థితులను ఏ దేశమైనా కూడా అంచనా వేసుకొని ఒకవేళ సంక్షోభం అనివార్యమైనట్లయితే దీని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలనేటువంటిది కూడా ఒక అంచనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, శ్రీలంక విషయానికి వచ్చినటువంటి సహజపరమైనటువంటివి ఏమిటి, స్వయంకృతం ఏంటి అనేది కనుక ఒక్కసారి విహంగ వీక్షణ చేసినట్లయితే, శ్రీలంక ప్రధానంగా టూరిజం మీద, అంటే విదేశీ మార్గద్రవ్యం మీద ఆధారపడినటువంటి దేశం. ఒక శ్రీలంక మాత్రమే కదా, అనేక దేశాలు విదేశీ మార్గ ద్రవ్యం అంటే టూరిస్టుల ద్వారా వచ్చేటువంటి మనీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది డెవలప్మెంట్కి బ్రహ్మాండంగా ఒక ఈజీ మనీ కింద చెప్పాలి. అటు పౌరులు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ కూడా చాలా హ్యాపీగా మన కలుగుతాయి. అక్కడ పెద్ద కష్టపడి కర్మాగారాలు పెట్టాల్సినటువంటి పని కానీ, ఇండస్ట్రీస్ లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు అది ఇది, ప్రజలకు కష్టపడటం ఇవన్నీ కూడా లేవు టూరిస్ట్ సెంటర్స్కి. అందుకని చాలా దేశాలు, సింగపూర్ లాంటి దేశాలు తీసుకున్నట్లయితే షార్ట్ స్పాన్లో పైకి వచ్చాయి. మరి సింగపూర్ షార్ట్ స్పాన్లో పైకి వచ్చినప్పటికీ కూడా దాని నుంచి వేరు, అంటే మలేషియా నుంచి వేరుపడిన సింగపూర్ ఏమో అద్భుతంగా డెవలప్ అయింది. మరి మలేషియా కూడా టూరిస్ట్ సెంటరే, ఆ స్థాయిలకు ఎందుకు రాలేదనడానికి అక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ కారణాలు కూడా ప్రధానంగా తీసుకొని ఇవే మనం శ్రీలంకకి పోల్చి చూసుకుందాం. అంటే తేలిగ్గా అర్థం అవడానికి ఆ రెండు దేశాల గురించి చెప్పాను. శ్రీలంకలో ఈ పర్యాటక వ్యవహారం అయితే ఇంటర్నల్ స్ట్రగుల్తో అనేక దశాబ్దాలుగా పూర్తిగా కొనారిల్లిపోయినటువంటి దేశం. ఏది శ్రీలంక తమిళులకి, శ్రీలంకకి వాళ్ళిద్దరి మధ్య కూడా ఉన్న చిన్న బిట్టులోనే ఇంకొక రాష్ట్రం కావాలని చెప్పని ఈలం పోరాటం చేయటం, దశాబ్దాల కాలంగా పోరాటం చేయటం. ఎల్టీటీ ప్రభాకరన్ హత్యానంతరం ఏంటంటే అది కొంతవరకు సప్రెస్ అయింది. సప్రెస్ అయిన తర్వాత ఏం చేయాలి, డెవలప్మెంట్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితుల్లో విదేశీ రుణాలను తెచ్చుకోవటం, అంటే ఎలా ఆలోచించాయంటే అక్కడ ప్రభుత్వాలు అప్పు తెచ్చుకుంటాం, అప్పు తెచ్చుకున్న తర్వాత ఈ టూరిస్ట్ వీటి ద్వారా మనకు ఆదాయం వస్తుంది, వచ్చిన దాంట్లో నుంచి మనం తీర్చేయచ్చు, తీర్చొచ్చు లేదు తొందరే ఉంది వాళ్ళు కాదు, రేపు మహా పెరిగితే వడ్డీ భారం పెరుగుతుంది. ఈ రకమైనటువంటి ధోరణితో ఐఎంఎఫ్ కోరల్లో చిక్కుకున్నటువంటి ఏ దేశం కూడా, ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, అంటే మిగతా రాష్ట్రాలు మీరు అంటున్నారు కాబట్టి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంటే మనకి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు పాత సినిమాల్లో వాటిల్లో చూపిస్తారు కాబూలీ వాలా అని, అంటే దాని అసలు పేరుని చెప్పను కానీ ఆ కాబూలీ వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఎలాగో ఈ దేశాలు ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీసుకుంటే కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. అంటే ఆ వడ్డీలు పెరిగిపోతుంటాయి తప్ప అసలు తీర్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే వీళ్ళకి అతి తెలివి ఉపయోగించారు ఇక్కడ. ఏమిటి అని అంటే వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, అంటే స్థాయికి మించినటువంటి ఆలోచనలు, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించి చేసిన ఆలోచనలు, ఒక అమెరికా లాంటి దేశం ఆలోచన చేయాల్సిన దాంట్లో వీళ్ళు ఏం చేశారు, ఎరువుల ద్వారా వీటన్నిటి ద్వారా కాకుండా సహజ ఉత్పత్తుల ద్వారా మేము వ్యవసాయాన్ని పెంచుతామని ఒక పెద్ద దీన్ని తీసుకొచ్చి పెట్టారు. పెట్టేసరికి ఏమైందంటే అక్కడ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఉత్పత్తి డౌన్ అయిపోయింది, ఆహార ఉత్పత్తులు పడిపోయాయి. పడిపోయిన తర్వాత అప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడలేసి ఏ అయ్యో మనం చాలా తప్పు చేసామని చెప్పిన నాలుగు కరుచుకునేసరికి అప్పటికే జరగాల్సిన మొత్తం డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. ఈ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత అంటే ఇదేంటి చక్కదిద్దుకోలేనటువంటి చెప్పాలంటే, అంటే ఇర్రికవరబుల్ డ్యామేజ్ అనమాట. ఈ ఇర్రికవరబుల్ డ్యామేజ్ ఎప్పుడైతే జరిగిందో వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది. అదే సమయంలో కోవిడ్ మహమ్మారి రావటం, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు అన్నీ కూడా కుదేరిపోయినాయి, దాంతోపాటు అప్పులతోనూ అంత అంతర్గత సంక్షోభంతో కొనారెళ్ళుతున్నటువంటి శ్రీలంక కూడా సహజంగానే ఎఫెక్ట్ అయింది. సో ఒక్కసారి ముప్పేట దాడి అని అంటామే మనం,
ఈ ముప్పేట దాడి అంటే ఏంటి, ఒకవైపు ఏమో విదేశీ రుణాలు, ఐఎంఎఫ్ రుణాలు, మరొక వైపు ఏమో వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటినీ కూడా ఈ పడిపోవటం, ఆహార ఉత్పత్తి పడిపోవడం, ఇంకొక వైపు నుంచి కరోనా మహమ్మారి. కరోనా వచ్చేసరికి ఏమైంది, టూరిస్టు ఆదాయం తగ్గిపోయింది, పూర్తిగా పడిపోయింది. అసలు మెయిన్ వాళ్ళకి వనరు అది, అదే అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మొత్తం యావత్ జాతిని జాగృతం చేసి వాళ్ళ నుంచి మళ్ళీ జాగ్రత్తగా ఒక నిగ్రహంతో అంతా కూడా సమన్వయ భావంతో అక్కడ మళ్ళీ పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి దీనికి ప్రయత్నం చేయకుండా మొండిగా వ్యవహరించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇక్కడ మళ్ళీ ఇందాక అభివృద్ధి, టూరిస్ట్ అభివృద్ధిలో మనం చిన్న దేశాన్ని సింగపూర్ని పోల్చుకున్నట్టే, ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పూర్తిగా కొనాలన్నప్పుడు ఈ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడేటువంటి దేశం ఏది అంటే చైనాని తీసుకోవాలి. అంటే ఆదర్శం అంటే అన్ని విషయాల్లో కాదు, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి పూర్తిగా భస్మీపటలం అయిపోయిన తర్వాత ఆ దేశపు రాజు ఏం చేస్తాడంటే ఆ జాతి మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళతో ఒక ఓత్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత పూర్తిగా అసలు ఎక్కడా కూడా ఆశావహంగా లేనటువంటి ఆ దేశం మళ్ళీ పూర్తిగా మసిబారిపోయినటువంటి దీంట్లో నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ ప్రపంచం అంతా చూస్తుండగానే అత్యద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా పైకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ పౌరులు ఈ రోజుకి కూడా కాలం విలువ తెలుసు, వాళ్ళకి ధనం విలువ తెలుసు, పని విలువ తెలుసు, ఆ రకంగా టెన్షన్గా వాళ్ళు ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్వల్ప వ్యవధిలో ఆ దేశం పైకి వచ్చింది. సో అలాంటి పరిస్థితులు శ్రీలంకలో ఉన్నాయంటే అలాంటి రాజకీయ పరిస్థితులు లేవు, అక్కడ పౌరుల్లో ఆ రకమైనటువంటి దీన్ని ఒక ఇది జాతీయ స్ఫూర్తిని ప్రోధి చేసేటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు ఆ దేశం కొనారిల్లిపోవడానికి. ఎస్, అంటే ఎల్టీటీఈ సమయంలో అంతర్యుద్ధం తట్టుడిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా వెళ్తున్న పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? ఆ రోజు కేవలం ఒక జాతి మాత్రమే తిరుగుబాటు, ఒక జాతి ఇంకొక జాతి మీద తిరుగుబాటు చేసింది, అంటే ఒక సపరేషన్ దీనికోసం అని చెప్పని. ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా, పూర్తిగా ఇది పౌరుల తిరుగుబాటు. పౌర తిరుగుబాటు అంటే ఒక అంతర్యుద్ధం అని చెప్పని చెప్పుకోవాలి. అలాంటి అంతర్యుద్ధం ఇవాళ అక్కడ వస్తే దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి నాయకుడు ఆ ప్రజలందరికీ కూడా పరిస్థితుల్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపి కొంత మనం త్యాగాలు చేద్దాం, త్యాగాలు చేసి మళ్ళీ మన జాతిని పునర్నిర్మించుకుందాం అని చెప్పగలిగినటువంటి ఒక రాజకీయ పరమైన అదే ఇప్పుడు ఆ నాయకత్వం లేమి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత వాళ్ళకి ఒక దిశా నిర్దేశం చేయాలి. అంతేగాని ఒకవైపు ఆకలి మంటలతో అలమటేస్తా ఉంటే వాళ్ళ మీద లాఠీలు జడిపించడం అణిజవేయటం అంటే అది అదేమవుతుంది, ఇంకా ఫ్లేరప్ అవుతుంది తప్ప అది కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయబాబు గారు సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి కారణాలేంటి, ఆ దేశం ఏం చేస్తే త్వరగా సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, ఆ దేశం నుంచి ఇతర దేశాలు కూడా ఏం నేర్చుకోవాలనే విషయాలపైన మీ విశ్లేషణ అందించినందుకు ఇవి సుమన్ టీవీ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.